మనిషికి ఈ తరుణం తప్పదు. మా అమ్మ కడుపున జన్మించినందుకు గర్వపడుతున్నాను. ఆమె నాకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏంటంటే ధైర్యం, గౌరవం. సమాజంలో ఆమె కొడుకుగా పుట్టినందుకు నాకు వచ్చింది కూడా. ఆమెకి ఎటువంటి లోటు లేకుండా ఆమె గొప్పతనానికి, ఆమె మంచితనానికి ఒక మంచి కొడుకుగా మా కుటుంబం తరఫున, మిత్రులు బంధుమిత్రుల తరఫున అన్ని కార్యక్రమాలని సంపూర్ణంగా చేసి ఆమెని సాగనంపడం అనేది ఒక పుత్రునిగా నా బాధ్యత కాబట్టి అది నిర్వర్తించడానికి వచ్చాను. ఆమెని తెలుగువారు ఎవరు కూడా మర్చిపోరు. సంచలనం సృష్టించి వెళ్ళిపోయింది. మా మధ్య ఉంది కాబట్టి మా అందరి కుటుంబ కృష్ణగారి తరఫున, నా తరఫున, మహేష్ తరఫున, ఆమె అన్నదమ్ముల తరఫున, మా బంధుమిత్రుల తరఫున, అందరి తరఫున ఆమెకు ఆత్మశాంతి చాలని ప్రార్థిస్తున్నాను. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.